आपके बंधुओं के साथ మేము సేవా కార్యక్రమంలో సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని తుంగూరుకి వెళ్ళి మనకు పెళ్లికి ఇస్తారా అని చెప్పి మనకు కోరినారు. వారికి ఈ మన సభ్యులతో సంప్రదిస్తే మేము ఇస్తామని చెప్పి సోమ రాధాకిషన్ శోభ దంపతులు ఇద్దరు ఈ కార్యక్రమానికి ఈ అవకాశం మాకు ఇచ్చిన తుంగూరు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా గలకపు భాగ్యం కలిగినందుకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సత్యసేవాభ్యాసం ద్వారా సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి కొండాపూర్ ద్వారా కూడా మాకేమైనా సహాయం చేస్తారని చెప్పి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనివిక వాళ్ళ సంబంధించిన బంధువులు మాకు కోరినారు. వారికి కూడా మేము సహాయం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న సభ్యులను కోరితే దానికి కూడా మేము ఇస్తామని చెప్పి జవాజీ వెంకటనాగరాజు గారు మాధవి దంపతులు ఇద్దరు ఈ కార్యక్రమానికి మేము ఇస్తామని తెలిపినారు. వారికి ఇచ్చిన కొండాపూర్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడంతా సంతోషం నీకు అమ్మాయికి 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 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశిష్యులతో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈసారి అనుకోకుండా మూడు పెళ్లిలకు మాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మా సభ్యులు మేము కూడా ఇస్తామని చెప్పి వారు తెలిపినారు. అందరూ ఒకదానికి అజ్ఞాత భక్తులు ఈ సేవా కార్యక్రమానికి మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. వారికును ఈ కరవకోట గ్రామ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. Thank you.
ఇంకా కవర్లు ఉన్నాయి అమ్మా, ఇక్కడ తీసుకుపోవచ్చు. ఉన్నాయి ఉన్నాయి, ఇస్తాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సుల తోటి మేము కొంతమంది సభ్యులం ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో భాగంగా నేడు తుంగూరు, కల్వకోట, కొండాపూర్ మూడు గ్రామాలకు సంబంధించిన పేద యువతుల ముగ్గురికి ఈ పెళ్లి సామాను వారు మమ్మల్ని అడిగారు. మేము మా సత్యసాయి సభ్యులను కోరగా వారు కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. ఈ పెళ్ళిలో ఇప్పటి వరకు ఇంతకుముందు 108 చేసినాము. ఈరోజు 3 తోటి 111 పెళ్ళిలకు ఈ మా అభయత తరఫున సేవా కార్యక్రమం చేసినాము. అలాగే ప్రతి నెల 60 మందికి అమృత పంచాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మా గ్రూప్ తరఫున 3 ఇంటి నిర్మాణాలు కూడా చేయించినాము. ఇలాగే దాతల సహకారంతో ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసి భగవాన్ బాబావారి కృపకు పాత్ర అవుతామని చెప్తున్నాము.